మిగతా సికింద్రాబాద్ పార్లమెంట్ లో కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కొంత అంబర్పేట్ లో మాత్రమే నాకు గట్టి పోటీ కనబడుతుంది బీజేపీ. ఖైరతాబాద్ లో థర్డ్ పొజిషన్ బీజేపీ అనిపిస్తుంది, ప్లస్ ముషీరాబాద్ లో కూడా థర్డ్ పొజిషన్ బీజేపీ లాగా అనిపిస్తుంది. లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు మెంబర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ప్లస్ అంబర్పేటలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉండొచ్చు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో మరి అజారుద్దీన్ పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, అజారుద్దీన్ ఇద్దరు కలిసి ఆటోల్లో సందుల్లో తిరిగారు. జూబ్లీ హిల్స్ లో సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే అందరు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే రిచ్ కాన్స్టిట్యున్సీ అనుకుంటారు. నిజానికి జూబ్లీ హిల్స్ ఏదైతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కిందకి వస్తాయి. అసలు జూబ్లీ హిల్స్ అంటే ఎక్కువ మన బోరబండ ఎక్కువ బస్తీలు ఉన్నాయి. యూసఫ్ కూడా కొంత శ్రీనగర్ కాలనీ, అమీర్పేట్ అంతా కూడా సనత్ నగర్ కలుతుంది. ఇటువంటి వస్తాయి. సో మనం కామారెడ్డి వెళ్దాం. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ అక్కడ కొంత టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారని వార్తలు వచ్చాయి కామారెడ్డిలో. చూద్దాం కామారెడ్డి, మన రిపోర్టర్ ఆంజనేయులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ప్రేక్షకులు కూడా లైవ్ లో దాదాపు 4000 మంది వరకు వాచ్ చేస్తున్నారు. ఎస్ ఆంజనేయులు, ఇప్పుడు 68.94% కామారెడ్డిలో పోల్ అయింది ఇప్పటి వరకు. ఈ 5:00 వరకు ఇప్పటి వరకు పోల్ అయిన పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడు వచ్చేసి కామారెడ్డి టౌన్ లో 75,000 ఓట్లు పోల్ అయినట్టు మనకు సమాచారం. అయితే ఓవరాల్ గా మనకు పోల్ అయింది మాత్రం ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో 71.07% మాత్రం పోల్ అయింది. 3 నియోజకవర్గాల్లో వచ్చేసి కామారెడ్డి, జుక్కాల్ ఇల్లారెడ్డి. అయితే ఇప్పుడు మన కామారెడ్డి మటుకు అయితే 68.94% పోల్ అయినట్టు. పోలింగ్ పర్సంటేజ్ ఓకే, పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉంది? కేసీఆర్ గెలుస్తున్నారా? కాటిపల్లి వెంకటరమణారెడ్డి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారంటారు, ప్లస్ రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం నుంచి కొడంగల్ కు వచ్చేసి కామారెడ్డిలోనే పర్యటించారు. మనం ప్రధానంగా ఇక్కడ చూస్తే కామారెడ్డిలో బీజేపీకి కాంగ్రెస్ కి మధ్యలో పోర్ కనబడుతుంది. అక్కడ బీఆర్ఎస్ మాత్రం 3rd ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడ సర్ప్రైజింగ్ చెప్తున్నారు, కేసీఆర్ 3rd పొజిషన్ లో ఉంటారా? 3rd పొజిషన్ కి వెళ్ళినట్టు సమాచారం మనకి ఏంటంటే, కామారెడ్డి పట్టణంతో పాటు రూరల్ గ్రామీణ ప్రాంతంలో మటుకు మాత్రం ఇక్కడ ఈ కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తుంది మనకు. ఇక్కడ టౌన్ లో మాత్రం 75,000 ఓట్లు ఉన్నాయి. 75,000లో 30,000 ఓట్లు బీజేపీకి పోలైనట్టు మనకు సమాచారం ఉంది. దాంతోపాటు రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో మటుకైతే కాంగ్రెస్ కి బీజేపీకి మధ్యనే టఫ్ ఉంది. బీఆర్ఎస్ కి 3rd స్థానానికి వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత విధానాలతో వాళ్ళు 3rd స్థానానికి ప్రజలు. ఎందుకు అక్కడ బీజేపీ క్యాండిడేట్ కాటిపల్లి వెంకట రేవంత్ రెడ్డి ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు, కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఎందుకు అక్కడ చూజ్ చేసుకున్నారు ప్రజలు? అయితే కాటిపల్లి రమణారెడ్డి అంటే స్థానికుడు, గత 4 ఏళ్ల నుంచి కూడా గ్రౌండ్ లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మాస్టర్ ప్లాన్ గానీ, డ్వాక్రా మహిళా గ్రూప్ సమస్యలు గానీ, ఇక్కడ కొన్ని ప్రజల సమస్యలు లేవనెత్తి ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి గత 4 సంవత్సరాల నుండి తనను ప్రజలు తనకు పట్టం కట్టినట్టు మనకు క్లారిటీ కనిపిస్తుంది దీంట్లో. అయితే ఇక్కడ స్థానికులు ఎవరు లేరు. ఒక రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ, కొడంగల్ స్థానికుడు అని, గజ్వేల్ నుంచి కేసీఆర్ అని, ఇక్కడ ఖాళీ నేనే స్థానికుడు అని చెప్పేసి రమణారెడ్డి. కేసీఆర్ వస్తే కామారెడ్డి డెవలప్ అవుతుందని అనుకోలేదా అక్కడ పబ్లిక్? ఎందుకంటే గజ్వేల్ ఏ విధంగా డెవలప్ అయిందో చూసాం, సిద్దిపేట చూసాం, సిరిసిల్ల చూసాం, అట్లా భావించలేదా? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గతంలో ఇక్కడ కేటీఆర్ కామారెడ్డిని దత్త తీసుకొని దీన్ని డెవలప్మెంట్ చేస్తా, అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఒక పలుమార్లు హామీ ఇచ్చిండు. దాంతో పాటు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అయితే గజ్వేల్ కూడా అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి అభివృద్ధి ఎట్లా జరిగింది గజ్వేల్ అని చెప్పేసి ఇక్కడ బీజేపీ కాటిపల్లి రమణారెడ్డి వాళ్ళని తీసుకుపోయి అక్కడ వాళ్ళకి వివరించి చూపించుకొని తీసుకొచ్చింది కాబట్టి జనాలు దాన్ని నమ్మలేకపోయారు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అదంతా వట్టి మాటలే, ఇక్కడ భూముల కోసమే కన్నేసిండు అన్న ఒక ప్రచారం జరిగింది. బాగా కేసీఆర్ వస్తే అభివృద్ధి కంటే ఎక్కువ ఇక్కడ ఉన్న కబ్జాలు జరిగే అవకాశం ఉంది, భూములు అసైన్ల మీద కన్నేసిండు అన్న ఒక బలమైన సమాచారం ప్రజల్లోకి వెళ్ళింది ఇక్కడ కామారెడ్డి పట్టణంలో, కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ లో. ఓకే, సో అంటే రేవంత్ రెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మధ్య పోటీ ఉంటుందా?
రేవంత్ రెడ్డి కాటిపల్లి రమణారెడ్డి మధ్యనే టఫ్ ఫైట్ కనిపిస్తుంది. నెక్ టు నెక్ వీళ్ళిద్దరు మధ్యనే పోటీ కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ రెండు పార్టీలే కనిపిస్తున్నాయి. మూడో ప్లేస్ కి బిఆర్ఎస్ పార్టీ జనాలు మూడో స్థానాన్ని. ఇప్పుడు బీజేపీ గెలుస్తుందా, ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉంటుందా? కామారెడ్డిలో అయితే ఇప్పటిదాకా చూస్తున్న పోలింగ్ బట్టి చూస్తే రమణారెడ్డి కాటిపల్లి రమణారెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఈ మధ్య 150 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పడేసింది కాబట్టి జనాలు అతని వైపే మొగ్గు చూపిస్తున్నారు. ప్రజల లోపల ఉండే వ్యక్తి కావాలన్న ఆలోచన మీద జనాలు అతనికే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి కామారెడ్డిలో. ఓకే, అంటే మొదలు రేవంత్ రెడ్డి అక్కడ థర్డ్ పొజిషన్ లో ఉన్నారన్నారు, ఇప్పుడు కేసీఆర్ అక్కడ అట్లా వెళ్ళడానికి కారణం ఏంటి? అయితే ఈ మధ్య మొన్న ఒక రాహుల్ గాంధీ సభతో సమీకరణాలు కొద్దిగా చేంజ్ కనబడుతున్నాయి. ఇక్కడ రమణారెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి సోదరుడు కూడా అక్కడ, బహుశా కొండల రెడ్డి కదా, కొండల రెడ్డి అక్కడ వేశారు. అవునవును, ఆయన పోటీ చేస్తున్నారా కొండల రెడ్డి అక్కడ నుంచి? లేదు, కొండల రెడ్డి అనే అతను ఇక్కడ ఒక రాజేందర్ అనే క్యాండిడేట్ కి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ఈ మధ్య తను ఒక 2-3 ఇష్యూలుగా జరిగిన కామైడ్ లో అతను రేవంత్ రెడ్డి తమ్ముడుగా ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి దాడులు చేస్తున్న ఒక ఈ మధ్య దాడులుగా జరిగినాయి. అయితే ఇతను కొండల రెడ్డి ఏమంటున్నా అంటే, నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి నేను ఒక ఏజెంట్ గా వ్యవహరిస్తున్నా, పోలీసు క్యాండిడేట్ ఏజెంట్ పేరు మీద ఆయన రేవంత్ రెడ్డి అక్కడ ఎలక్షన్ అయిపోయింది. ఎందుకంటే ఎందుకు బిందు ఇది చేస్తారంటే, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏజెంట్ గా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏజెంట్ గా రేవంత్ రెడ్డి సోదరుడు ఎందుకున్నారంటే, స్థానికులు మాత్రమే నివాసం ఉండాలి. అంటే 28 ఈవినింగ్ తర్వాత స్థానికులు కాని వాళ్ళు ఉండరాదు. సో ఇప్పుడు ఆయన ఏజెంట్ కాబట్టి ఉండాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తమ్ముడు అక్కడ, రేవంత్ రెడ్డి సోదరు తమ్ముడు అనడం మనకు తెలీదు. సో ఆయన అక్కడ ఉండి పర్యవేక్షించేందుకోసం ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు పోలింగ్ ఏజెంట్ గా ఆయన ఉండి అక్కడ దీని మొత్తాన్ని పర్యవేక్షించారు. టౌన్ తో పాటు అక్కడ ఏ మండలాలు ఉన్నాయి? గాంధారి మండలం దీని కిందకి వస్తుందా? గాంధారి నగర్ సదాశివనగర్ మండలంలో కొన్ని గ్రామీణ కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అంటే రామారెడ్డి మండలంలో ఇంతకు ముందు ఉమ్మడి సదాశివనగర్ లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు సదాశివనగర్ సపరేట్ గా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ కలిసింది కాబట్టి రామారెడ్డి మండలంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలు మన కామారెడ్డి నియోజకవర్గంలో కొన్ని మనకు వస్తుంటాయి కాబట్టి ఈ కొన్ని ప్రాంతాలు, దాంతో పాటు రాజంపేట కొత్త మండలం కాబట్టి ఆ రాజంపేట ఆ ఏరియాలో కొన్ని ప్రాంతాలు మన కామారెడ్డి నియోజకవర్గంలో ఇవన్నీ కలిపి వస్తాయి ఇక్కడ. ఓకే, సో ఓవరాల్ గా మీ అసెస్మెంట్, ఎవరు గెలిచినా ఎంత మెజారిటీ ఉంటుంది? ఈ ఓవరాల్ గా ఎవరు గెలిచినా ఒక 5,000 మెజారిటీతో గెలిచే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అది ఒక కేసీఆర్ ఈ 5,000 మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్ కు మిగతా వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? కేసీఆర్ కి మిగతా వాళ్ళకు కంపేర్ చేస్తే ఒక 10,000 ఓట్ల తేడానే ఉండొచ్చు ఇందులో. ఈ ముగ్గురు మధ్యలో ఒక 10,000 ఓట్ల మధ్యలో కేసీఆర్ కూడా ప్రచారం పర్యవేక్షించారు గంపగోవర్ధన్. అవునవును, ఇక్కడ గంపగోవర్ధన్ మీద ఉన్న వ్యతిరేకత బట్టి ఇక్కడ యాంటీ గవర్నమెంట్ బట్టి ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ అధిష్టానంగానే అని చెప్పొచ్చు. ఓకే, అంటే మీ ఉద్దేశంలో మైనారిటీ ఓట్స్ ఎన్ని ఉంటాయి కామారెడ్డిలో? మైనారిటీ ఓట్స్ ఒక 30-35,000 మధ్యలో మైనారిటీ ఓట్స్ ఉంటాయి మొత్తానికి ఓవరాల్ గా. ఓకే ఓకే, సో ఓవరాల్ గా కామారెడ్డిలో మన రిపోర్టర్ ఆంజనేయులు మీరు ఫోన్ లైన్ లో అలాగే ఉండండి. కేసీఆర్ కి ఓటమి అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక కేసీఆర్ రికార్డ్ ఏంటంటే 83లో ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీకి ముందు ఆయన నాకు తెలిసి 83లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు, తెలుగుదేశం గుర్తులేదు. ఆయన గురువు మదన్మోహన్ రావు మీద 83లో ఓడిపోయారంటే ఇంతవరకు కేసీఆర్ రాజకీయ జీవితంలో ఓటమి అంటూ లేదు. 85 నుంచి 2023 అంటే ఆల్మోస్ట్ 38 ఇయర్స్ లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. సిద్దిపేట నుంచి వరుసగా గెలిచారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కరీంనగర్ లో 2004 గెలిచారు, 2006 బై ఎలక్షన్ లో కరీంనగర్ లో 200,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు, మళ్లీ 2008 బై ఎలక్షన్ లో తెలంగాణ గురించి రాజీనామా చేసినప్పుడు 15,000 ఓట్ల నారో మెజార్టీతో గెలిచారు, 2009 మహబూబ్ నగర్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నారో మెజార్టీతో గెలిచారు, 2014 మెదక్ ఎంపీగా గెలిచారు, ఇటు సిద్దిపే గజ్వేల్ నుంచి 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు, 2018 మళ్ళీ గజ్వేల్లో 58,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు కూడా గజ్వేల్లో ఈటెల రాజేందర్ మీద కొంత ఆధిక్యంలో ఉన్నారని మనకు వార్తలు వస్తున్నాయి అక్కడ గజ్వేల్లో. కానీ కామారెడ్డిలో మాత్రం
కొంత నెగటివ్ వేవ్ ఉందని చెప్తున్నారు. ఇది మన రిపోర్టర్ అసెస్మెంట్ మాత్రమే, కేటీఆర్ కేసీఆర్ ఓడిపోతాడని మనం ఖచ్చితంగా చెప్పలేం. బట్ మన రిపోర్టర్ ప్రకారం కేసీఆర్ కొంత వెనుకంజలో ఉన్నారు, రేవంత్ రెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మధ్య పోటీ ఉంది ప్రధానంగా చెప్తున్నారు. ఎస్ ఆంజనేయులు, కామారెడ్డి జిల్లాలో మిగతా వాటి ఎట్లా ఉంది? జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి పరిస్థితి ఎట్లా ఉంది? ముందు స్థానంలో ఉన్నారు, దాని తర్వాత కాంగ్రెస్ క్యాండిడేట్ రమాకాంత్ గారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. దాని తర్వాత ఎల్లారెడ్డికి వచ్చేస్తే ఎల్లారెడ్డిలో అవుట్ రైట్ గా మదన్ మోహన్ ముందంజలో ఉన్నారు. జుక్కల్కి వచ్చేస్తే హనుమంత్ షిండే ముందంజలో ఉన్నారు. సెకండ్ ప్లేస్ కి వచ్చేస్తే రమాకాంత్ కాంగ్రెస్ అభ్యర్థి సెకండ్ పొజిషన్ లో ఉంటారు. ఎల్లారెడ్డికి వచ్చేస్తే మదన్ మోహన్ రావు మొదటాంజలో ఉంటారు, ముందాంజలో ఉంటారు. సెకండ్కి వచ్చేసరికి మన జాజాదాల సురేందర్ గారు రెండో స్థానంలో ఉంటారు. ఓకే, సో అంటే మొదటి ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు గెలుస్తారు, గన్ షాట్ గెలుస్తారా? గన్ షాట్ గా గెలుస్తారు. ఆయన 30,000 మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఆ ఏరియాలో కొన్ని చాలా పెద్ద మెజార్టీ. ఓకే, బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్. బాన్సువాడకు వచ్చేసరికి బాన్సువాడకు కాంగ్రెస్ అభ్యర్థి ఎలుగుల రామచంద్ర రెడ్డి మధ్య బాగా టఫ్ ఫైట్ జరుగుతుంది. అయితే కొంత మెజారిటీతో పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్ గా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పోచారం శ్రీనివాసరెడ్డి గెలిస్తే బిందు ఒక సాంప్రదాయం పోతుంది. అవును అవును, స్పీకర్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు. 2004లో సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉంటే ఆయన ఓడిపోయారు. అంతకుముందు 1994లో శ్రీధర్ బాబు ఫాదర్ ఓడిపోయారు స్పీకర్ గా. 1999లో ప్రతిభా భారతి స్పీకర్ గా ఉండే ఆమె ఓడిపోయారు. 2004లో సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉండే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన ఓడిపోయారు. 2009లో నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా ఉండే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ఓడిపోయారు. 2014లో మత్సూనాచారి స్పీకర్ గా ఉండే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గెలిస్తే గనక సాంప్రదాయం స్పీకర్ పదవి చాలా మంది తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. స్పీకరు, దేవాదాయ శాఖ మంత్రి రెండు ఉంటే ఓడిపోతారని చెప్పి. బట్ ఇంద్రకరణ్ రెడ్డి లాస్ట్ టైం దాన్ని బీట్ చేశారు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే గెలిచారు. సో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కొంత ఎడ్జ్ ఉంది అంతేనా? సెకండ్ పొజిషన్ లో ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ ఉంటారా? కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఉంటారు సెకండ్ ప్లేస్ లో. ఓకే, సో నిజామాబాద్ జిల్లాలో మిగతా ప్లేస్ ఎట్లా ఉంది? నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్ కామారెడ్డి సారీ ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ ఎట్లా ఉన్నాయి ఆంజనేయులు? ఇప్పుడు నిజామాబాద్ కు వచ్చేసరికి అర్బన్ లో మన కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీరాలికి ధన్పాల్ బీజేపీ అభ్యర్థి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. దీంట్లో తక్కువ మెజార్టీతో ధన్పాల్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ధన్పాల్ అంటే టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉందా నిజామాబాద్ అర్బన్? అక్కడ ఒక టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో కనిపిస్తుంది. గణేష్ గుప్తా గారు, బింగాల గణేష్ గుప్తా గారు టాప్ ప్లేస్ కి పోటీ. షబ్బీరాలి అంటే మైనార్టీ ఓట్స్ వన్ సైడ్ గా షబ్బీరాలి పడ్డాయి. దాదాపు 65,000 మైనార్టీ ఓట్స్ ఉంటాయి కదా నిజామాబాద్ అర్బన్ లో? నిజామాబాద్ లో 1,10,000 మైనార్టీ ఓట్లు ఉంటాయి. మొత్తం ఓట్లు వచ్చేసి 2,80,000 ఓట్లు ఉంటాయి నిజామాబాద్ లో అర్బన్ లో. సో ఆల్మోస్ట్ 33% మైనార్టీ ఓట్స్ అక్కడ. 33% మైనార్టీ ఓట్స్ ఉంటాయి అక్కడ, మైనార్టీ ఓట్స్. అయితే దీని బట్టి చూస్తే మనకు నిజామాబాద్ లో వన్ సైడ్ కింద ఓట్లు పోలైతే కింద షబ్బీరాలికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. నిజామాబాద్ అర్బన్ లో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎంత మెజారిటీ ఉండొచ్చు బీజేపీకి? అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ షబ్బీరాలికి వీళ్ళకి ఎంత ఉంటుంది? షబ్బీరాలికి తనకి ఒక 20,000 మధ్యలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధన్పాల్ కి షబ్బీరాలికి మధ్యలో. ఓకే ఓకే, 20,000 అంటే మంచి మెజారిటీతో గెలుస్తారు. మంచి మెజార్టీ ఉంటుంది. వన్ సైడ్ మైనార్టీ ఓట్లు కింద వన్ సైడ్ అయితే షబ్బీరాలి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఆర్మూర్ ఎట్లా ఉంది జీవన్ రెడ్డి? ఆర్మూర్ కి వచ్చేసరికి ఆర్మూర్ లో జీవన్ రెడ్డికి సెకండ్ ప్లేస్ ఇస్తున్నారు. జీవన్ రెడ్డితో పాటు అక్కడ ఉన్న అభ్యర్థికి బీజేపీ అభ్యర్థికి ఇలా మధ్యలో టఫ్ కనిపిస్తుంది. దాని తర్వాత మనం బాల్కొండకు వచ్చేసరికి బీజేపీ అండ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వినయ్ కుమార్ రెడ్డి థర్డ్ ప్లేస్ చెప్తున్నారు మనకున్న సమాచారం. ఎడ్జ్ వరకు ఉంటుంది జీవన్ రెడ్డికి ప్లస్ రాకేష్ రెడ్డి ఇద్దరు మధ్యలో.
రాకేష్ రెడ్డికి జీవన్ రెడ్డికి మధ్యలో ఆ పెద్దగా మెజార్టీ ఆ ట్రయాంగిల్ కనిపిస్తుంది. పెద్దగా మెజార్టీ మాత్రం వీళ్ళ ముగ్గురు మధ్యలో మాత్రం మెజార్టీ ఎవరు ఆశించే స్థాయిలో లేదు. మామూలుగా వీళ్ళ మధ్యలో మాత్రం ఒక 10,000 లోపలనే ఏదో మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10,000 మెజార్టీ అంటే కొంచెం ఎక్కువ మెజార్టీ. అంటే మీరు నెంబర్ వన్ ఎవరికి ఇస్తారు? రాకేష్ రెడ్డికి ఇస్తారా? రాకేష్ రెడ్డికి ఆ ఏరియాలో కొద్దిగా కనిపిస్తుంది. జీవన్ రెడ్డి మాత్రం సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు మనకు సమాచారం. ఓకే, నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్ పరిస్థితి ఎట్లా ఉంది? నిజామాబాద్ రూరల్ కి వచ్చేసరికి బాజిరెడ్డి కాంగ్రెస్ బీజేపీ ముగ్గురు మధ్యలో కూడా టఫ్ గా అనిపిస్తుంది. అయితే అంతో ఇంతో కొద్దిగా బాజిరెడ్డి గెటన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజామాబాద్ రూరల్ కి వచ్చేసరికి. అంటే ముగ్గురు ట్రయాంగిల్ ఫైట్ ఉందా నిజామాబాద్ రూరల్ లో? నిజాంపాల్ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది. కాకపోతే దాంట్లో ఈ ఇద్దరు మధ్యలో బాజిరెడ్డి గోవర్ధన్ గిటన్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఓకే ఓకే. ఇక బోధన్ కి వచ్చేసరికి సెకండ్ పొజిషన్ వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి కనిపిస్తున్నాడు. సెకండ్ పొజిషన్ లో దినేష్ కులాచారి. దినేష్ కులాచారి. భూపత్ రెడ్డి థర్డ్ లోకి వెళ్తారా? భూపత్ రెడ్డి థర్డ్ లో కొద్దిగా అతను మధ్య ఈ మధ్య వ్యతిరేకత కనిపిస్తుందని చెప్పేసి ఈ మధ్య ఉన్న సమాచారం. ఈ మధ్య బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే టఫ్ ఉండే అవకాశం ఉంది వీళ్ళ మధ్య. నెక్స్ట్ బోధన్. బోధన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కదా, బీజేపీ థర్డ్ పొజిషన్ కదా. బీజేపీ అక్కడకు వచ్చేసరికి కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు మొదటి స్థానంలో ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఏమైతుందంటే ప్రధానంగా షకీల్ మీద ఉన్న వ్యతిరేకత చాలా ఉంది. ఈ మధ్య ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి పబం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బీఆర్ఎస్ అభ్యర్థి జనాల్లోకి రాకపోవడం వ్యతిరేకత. బీఆర్ఎస్ నుంచి ఒకే ఒక మైనార్టీ ఎమ్మెల్యే ఉన్నారు అంటే మొత్తం లాస్ట్ టైం గెలిచిన దానిలో అది షకీల్ అమ్మదే బోధన్. మహమూద్ అలీ ఉన్నారు కానీ మహమూద్ అలీ ఎమ్మెల్సీగా ఉన్నారు బిందు. సో ఇప్పుడు ఆయన ఓడిపోతారు, షకీల్ అమ్మద్ ఓడిపోయి సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. మెజార్టీ బానే ఉంటుందా సుదర్శన్ రెడ్డికి? మెజార్టీ బానే ఉంటుంది, అక్కడ మైనార్టీ ఓట్లు బాగానే ఉన్నాయి. బోధన్ ఈజ్ ఇండికేటర్. మైనార్టీ ఓట్ చాలా ఎక్కువ, దాదాపు 70-80,000 ఓట్లు ఉంటాయి. నిజామాబాద్ అర్బన్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. బోధన్ అండ్ నిజామాబాద్ అర్బన్ ఈజ్ ఇండికేటర్ దట్ మైనార్టీ ఓటు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది. 2014-15 టీఆర్ఎస్ కున్న ఓటు కాంగ్రెస్ కు ట్రాన్స్ఫర్ అయింది. కారణం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అన్నది అటు బీఆర్ఎస్ ను దెబ్బతీసింది, ఇటు బీజేపీని కూడా దెబ్బతీసింది. లేకపోతే బీజేపీ కూడా 28-30% ఓట్లు ఉన్నది, వాళ్ళ 12-15% ఓట్లకు తగ్గిపోయిన పరిస్థితి. నెక్స్ట్ బాల్కొండ మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంది? మంత్రి ప్రశాంత్ రెడ్డికి మన ఆర్ఎస్ ట్రావెల్స్ మన కాంగ్రెస్ అభ్యర్థి పైన ఉడక ఈ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అయితే చిన్న తక్కువ మెజార్టీతోనే వేములో ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రశాంత్ రెడ్డి బాల్కొండలో గెలిచిన వీరిద్దరి మధ్యలో ఒక 5-10,000 ఓట్ల తేడాతోనే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజార్టీ పెద్దగా వచ్చే అవకాశం కనిపిస్తలేదు బాల్కొండలో. సో ఈయన మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలవచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఎంత ఉండొచ్చు మెజార్టీ? 5,000-10,000 మధ్యలో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.